Hello friends, this video lo nenu SBI yokka technical analysis cheyabothunanu. So SBI manu chusinatlayite sideways movement lo ekku undi. So ippudu chusinatlayite SBI manaku one of the crucial levels lo, very important levels lo SBI undi. So aa levels enti alage ikkada nunchi stock enta paiki vellachu lekapothe enta kindaki raavachu, ee stock up trend lo unda down trend lo unda ane vishayam gurinchi nenu indulo విస్తారంగా మాట్లాడతాను. సో ఒకటైతే చెప్తాను, నేను SBI అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ లెవెల్స్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇప్పుడు మీరు ఈ స్టాక్ని ఖచ్చితంగా మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి, మీ వాచ్ లిస్ట్లో ఈ స్టాక్ని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వీడియోస్ నేను చేయటం జరిగింది టెక్నికల్స్ మీద, అలాగే ఫండమెంటల్స్ మీద. సో లైవ్ స్ట్రీమింగ్స్లో కూడా నేను స్టాక్స్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తాను, ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్స్ రెండింటి మీద నేను వీడియోస్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, ఇతరులు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ లింక్స్ సెండ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే ఫేస్బుక్ గ్రూప్లోనూ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్దాం. సో ఇది in.investing.com. సో ఇక్కడ నేను SBI మీద క్లిక్ చేశాను. ఓకే, SBI మీద క్లిక్ చేసి మనం ఇలాగ చార్ట్లోకి వెళ్తాం. ఇక్కడ చార్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో చార్ట్ పైన క్లిక్ చేయండి. సో చార్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ లాగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఒక లాంగ్ టర్మ్ ఈ స్టాక్ ఎలా ఉంది అనే విషయంలో నేను 1 month చార్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు వెళ్ళి ఇలాగ వన్ వీక్ 1 month సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 month 1 weekలో ఏం చూపుతుందో చూద్దాము, ఆ తర్వాత డైలీ చార్ట్స్కి వస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చూడండి, మనకి దగ్గర ఒకసారి మనం ఇలా సైడ్ వేస్ మూమెంట్ ఇది. సో ఇది సైడ్ వేస్ మూమెంట్ దగ్గర 2011లో, మనకు 2010లో ఈ స్టాక్ 325 లెవెల్స్, ఆల్ టైమ్ హై 350 లెవెల్స్కి టచ్ చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఈ స్టాక్ మళ్ళీ ఇంకొకసారి 2014లో మళ్ళీ 320 లెవెల్స్ 340 లెవెల్స్కి వెళ్ళింది. మళ్ళీ 2017లో మనకి నవంబర్లో మళ్ళీ ఈ స్టాక్ 350 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అవటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ స్టాక్ మనకి దగ్గర 320 లెవెల్స్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేద్దాం. సో పైన ఉండే లైన్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో పైన మనం డ్రా చేసే లైన్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లెవెల్, కింద మనం డ్రా చేసుకునేది సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో సపోర్ట్ లెవెల్ అంత సపోర్ట్ లెవెల్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మనకి ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ లెవెల్. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, దగ్గర మనకి ఆ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తే 330 లెవెల్స్కి మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది రావటం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే మనకి 330. సో దగ్గర స్టాక్ మనకి 320 ఆ లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ 330 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ, అంటే బ్రేక్ చేయటం అంటే సింపుల్గా వెళ్ళి టచ్ చేసి వచ్చేయటం కాదు, ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ 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 ఫిక్స్ చేసే చూడండి, అలా కాదు, ఒక పెద్ద క్యాండిల్ అనేది బ్రేకింగ్ క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక పెద్ద క్యాండిల్ ఇలా కనుక ఒక పెద్ద క్యాండిల్ బ్రేక్ చేసి ఆ తర్వాత వాల్యూమ్స్ అనేవి కూడా హెవీగా ఉంటాయి కనుక, సో అది మనకి బ్రేక్ చేసినట్లు మనకు అవుతుంది. అలాగే ఒక పెద్ద ఇలాంటి క్యాండిల్ బ్రేక్ ఇలాగ పై జనరల్గా రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే 85% 80% అబోవ్ ఉండాలి. ఓకే, సో ఆ తర్వాత ఇలాగే ఈ క్యాండిల్ ఇంత బ్రేక్ అయిన తర్వాత ఇంకొక క్యాండిల్ కూడా మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట. సో అది కూడా అట్లీస్ట్ మనకి ఇలాగ ఒక పెద్ద క్యాండిల్ అనేది ఉండాలి. సో ఈ రెండు క్యాండిల్స్ కూడా మనకి గ్రీన్ క్యాండిల్స్ లాగా ఫామ్ అయినట్లయితే కనుక మనం వాటిల్ని ఏమంటారు బ్రేక్ అవుట్ అంటాము. సో అలా క్యాండిల్స్ అవ్వాలి. సో అది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఎలా చూసినా కానీ 330 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ తర్వాత 330 కూడా 315 కనుక క్రాస్ చేసినట్లయితే ఇది మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు అలాగే సపోర్ట్ లెవెల్స్ కూడా కావాలనుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కదా, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉంది కాబట్టి, బట్ స్టిల్ సపోర్ట్ లెవెల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ స్టాక్లోకి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కూడా బ్యాంక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అది కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దగ్గర 200 లెవెల్స్ 220 లెవెల్స్, మళ్ళీ మనకి ఈ లెవెల్స్ చూడండి, ఇది ఇంకొక లైన్ డ్రా చేస్తాను మీకు. long term short term rendu ekkada meet avutunnayi okkaru chuddam. So దగ్గర దగ్గర 250 levels, so ikkada chusaru kada ee rendu ikkada meet avutunnayi, దగ్గర దగ్గర 240 250 levels manaki important. So adi support kinda vyavaharisthindi. Okay friends, so ipudu we delete cheseddam. Okay, so idi information manaki monthly charts chupistundi. So monthly charts chusinatleyte manaki sideways movement lo undi. So ipudu manam weekly charts chuddam, weekly charts em cheptunnayo chuddam okasari. So weekly charts kuda manaki idi konchu chudandi, ikkada nunchi oka up trend, idi oka up trend ani cheppukovachu. So idi chusaru kada, idi weekly chart oka up trend chupistundi, aa tarvata consolidation chupistundi. So same ade inka manam inkoka trend line ganaka draw chesukovalsi osthe ganaka ila oka trend line draw cheyochu. So deeni prakaram kuda manaki ee stock daggara 270 280 levels manaki support levels anedi telustundi, but resistance aithe matram same ade 330 levels anevi important manaki ipudu. Okay, so ipudu daily charts loki vachedam. So daily charts chudandi ikkada meeku, so ikkada meeku daily charts prakaram చూపించినట్లయితే ఇక్కడ చూడండి ఈ స్టాక్ మనకి ఇది ఈ లెవెల్స్ చూడండి, దగ్గర దగ్గర ఈ లెవెల్ చూడండి, దగ్గర దగ్గర మనకి 305 లెవెల్స్ చూడండి. ఇక్కడ ఒకసారి స్టాక్ బ్రేక్ చేసింది, సో ఆ తర్వాత ఇంకొకసారి టచ్ చేసింది, ఆ తర్వాత ఇంకొకసారి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 305 లెవెల్స్ని స్టాక్ అనేది చూసారా, ఇది బ్రేక్అవుట్ అనమాట. సో ఇక్కడ పెద్ద క్యాండిల్ చూడండి, సో ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ పి అని వచ్చేసింది, కొద్దిగా జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి డోజీ అనేది ఫామ్ అయింది, ఆ తర్వాత పెద్ద క్యాండిల్, ఆ తర్వాత ఈ లైన్ మధ్యలో ఒక క్యాండిల్ ఉంది చూసారా, అక్కడ వాల్యూమ్స్ చూడండి, ఆ తర్వాత ఈ పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, హెవీగా ఉన్నాయి వాల్యూమ్స్. సో దీని అర్థం ఏంటంటే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. సో ఆల్రెడీ అయితే 305 లెవెల్స్ని ఇది బ్రేక్ చేసింది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో, ఇమీడియట్ షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ 305 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్గా ఉంటుంది. 305 నుంచి 330 లెవెల్స్లో ఈ స్టాక్ అనేది మూమెంట్ ఉంటుంది. అప్ టు ఎప్పటి వరకు అంటే ఇదే, ఈ స్టాక్ని ఇదే విధంగా పైన బ్రేక్అవుట్ చేస్తే కనుక. ఓకే, సో ఒకవేళ బ్రేక్ డౌన్ చేసి హెవీ వాల్యూమ్స్, బ్రేక్ డౌన్ రెడ్ క్యాండిల్స్ హెవీ వాల్యూమ్స్తో ఉంటే కనుక దగ్గర దగ్గర నెక్స్ట్ మనం అవి 270 280 లెవెల్స్ని మళ్ళీ మనం 280 270 లెవెల్స్ని మళ్ళీ మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటంటే, సో ఇది ఇప్పుడు ఈ 305 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి ఇప్పుడు 330 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. సో 330 లెవెల్స్ని టచ్ చేసి వచ్చింది. 330 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే, సో ఇలాంటి కన్ఫర్మేషన్స్తో బ్రేక్అవుట్ అయితే స్టాక్ అనేది అప్ మూవ్, ఈ అప్ మూవ్ని కంటిన్యూ చేస్తుంది. ఇదిగోండి ఇలాగా దీని అప్ మూవ్ అనేది. ఓకే, సో ఇలాగ దీని అప్ మూవ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదే అలా సైడ్ ఒకవేళ మార్కెట్లో మూవ్మెంట్ లేదనుకోండి, సో దీనికి ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు చూస్తే కనుక 330 లెవెల్స్ టు 305 లెవెల్స్ మధ్యలో కొంతకాలం ఈ స్టాక్ మేబీ మార్కెట్ కనుక సైడ్ వేస్ మూవ్మెంట్లో ఉంటే సైడ్ వేస్ మూవ్మెంట్లో ఉండేటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది అలాగే మోస్ట్లీ నా విషయం ప్రకారం ఇది బుల్లిష్ ట్రెండ్లో ఉంది ప్రస్తుతం, ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో దీనికి నా ఉద్దేశం ప్రకారం గోయింగ్ ఫార్వర్డ్ ఈ స్టాక్ 330 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం అది కన్ఫర్మ్గా చెప్పలేము. బట్ ఏంటంటే 303 అయితే బ్రేక్ డౌన్ చేయడానికి ఛాన్సెస్ లేవు. సో స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కూడా 300 లెవెల్స్కి వచ్చినప్పుడు బై చేసుకుంటాం, అలాగే 330 లెవెల్స్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం, అలా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ విషయాల్లో మాత్రం మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. సో బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ విషయాలు కొద్దిగా చూసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈ స్టాక్ అనేది 320 లెవెల్స్లో ఉంది. సో అది కూడా ఆ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వెరసి ఇప్పుడు మనకి ఈ స్టాక్ అనేది మంచి జోన్స్లో అనేది ట్రేడ్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇంకొక టైప్ ఆఫ్ రీసెర్చ్ కూడా మనం చేద్దాము. ఓకే, సో ఏంటంటే ఫెబొనాకీ రిట్రేస్మెంట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫెబొనాకీ రిట్రేస్మెంట్ కోసం మీరు ఇక్కడ వెళ్ళచ్చు. సో ఇందులో ఉంటుంది ఫెబొనాకీ రిట్రేస్మెంట్, సెలెక్ట్ చేయండి. ఇది స్టాక్ మనకి పైనుంచి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటం వల్ల పైనుంచి దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో హైయెస్ట్ పాయింట్ ఇది, సో హైయెస్ట్ పాయింట్ 350 లెవెల్స్, సో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత లోయెస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది మనకి 232, సో 232ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడండి 325 అనేది 326 అనేది 78.6% కొద్దిగా జూమ్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి 326 levels elagaithe manu trend line draw chesi cheppamo adhe vidhanga 326 manu trend line draw chesi 330 anno inchuminchu so 326 levels okay 326 kani 330 kani higher side eppudu manu kodiga cautious ga undali kabatti 330 levels anukundam so 330 manaki Fibonacci retracement prakaram kuda manaki 330 levels anevi chaala important ani chupistam so ee levels kanaka breakout ayindante heavy volumes to breakout aithe ganaka manaki akkad nunchi positive e stock అనేది అప్ మూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం అలాగే టెక్నికల్స్ అనేవి ఈ సెటప్ ని చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఈ అనాలిసిస్ లో నేను చెప్పాలనుకున్నది సో ఇప్పుడు సైడ్ వైస్ గనుక మూవ్మెంట్ ఉంటే గనుక 305 నుంచి 330 లెవెల్స్ లో ఈ స్టాక్ అనేది మూవ్మెంట్ అవ్వచ్చు సో 330 లెవెల్స్ గనుక బ్రేక్ చేస్తే ఇందులో అప్ మూవ్ అనేది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే 330 అంటే ఊరికే లిటిల్ గా ఎల్లి విక్స్ బ్రేక్ చేసి రాటం కాదు ఇంతకు ముందు మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చెప్తాను మీకు సో ఇలాగా ఈ విషయాలను కొంచెం క్లియర్ గా చూసుకోండి సో 85% అనేది మనకి గ్రీన్ క్యాండిల్ ఉండాలి ఆ తర్వాత దాని కన్ఫర్మేషన్ వచ్చేసి 85% విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉండాలి ఆ తర్వాత ఒక రెడ్ గ్రీన్ క్యాండిల్ కూడా మనకి ఉంటే గనుక ఆ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతది సో ఇక్కడ నుంచి ఈ స్టాక్ అనేది మీరు చూసినట్లయితే గనుక ఇలా బ్రేక్ అవుట్ గనుక అయితే గనుక అప్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో ఈ అనాలిసిస్ గనుక మీకు నచ్చినట్లయితే గనుక డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ గురించి మిగతా వాళ్ళకి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నా పేరు రాఘవేంద్ర మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్ థాంక్యూ ఫ్రెండ్స్ జై హింద్